నమస్తాలు, ఎలా ఉన్నారు? నేనే మీ పార్థసేని. ఈరోజు నేను మీకు ఇంకో కొత్త కథ తీసుకొచ్చేసాను. ఆ కథ పేరే మానవత్వం. అనగనగా ఒక బడిలో కావ్య అనే విద్యార్థి ఉండేది. అది ఆమె 10వ తరగతి చదివేది. చిన్నపిల్ల అయిన పేదవాళ్లకు అనాథలకు ఏదో ఒకటి చేయాలనుకునేది. బడిలో బాలల దినోత్సవానికి హస్తకళా ప్రదర్శన ఉంది. తరగతులు వారీగా ఏమన్నా తయారు చేయమన్నారు. కావ్య ప్రధాన ఉపాధ్యాయుని కలిసి కొన్ని వస్తువులు చేస్తాం, వాటికి రేట్లు పెట్టి అమ్మగా వచ్చిన మొత్తాన్ని అనాథాశ్రమానికి ఇవ్వాల్సిందిగా కోరింది. కావ్య సేవా గుణాన్ని ఆయన మెచ్చుకుని అందుకు ఒప్పుకున్నాడు. పిల్లలంతా కలిసి ఎండిన గడ్డి పరకలు, ఆకులు, విత్తనాలు సేకరించారు. వాటికి రంగులు వేశారు. పూసల తాళ్ళు, అట్ట ముక్కలు లాంటివి కొన్నారు. వాటితో బొమ్మలు, గ్రీటింగ్ కార్డులు తయారు చేశారు. ప్రదర్శనలో తలపాగా చుట్టుకొని పొలం దున్నుతుంటుండే రైతు చిత్రం ఉన్న గ్రీటింగ్ కార్డు అందరినీ ఆకర్షించింది. దాన్ని కావ్య తయారు చేసింది. ఓ విదేశీ అతిథి ఆ హస్తకళా ప్రదర్శనని సందర్శించేందుకు వచ్చాడు. పిల్లలు తయారు చేసిన వస్తువులను చూసి వాళ్ళ సృజనను ఎంతో మెచ్చుకున్నారు. తమ ఎడారి ప్రాంతంలో పండే ఖర్జూరాలను పిల్లలందరికీ పంచిపెట్టారు. పైగా అతనే అందరికన్నా ఎక్కువ వస్తువులు కొన్నారు. తర్వాత వస్తువుల్ని అమ్మగా వచ్చిన డబ్బును అనాథాశ్రమానికి విరాళంగా ఇచ్చారు. కావ్యకి తన స్నేహితులకి చాలా సంతోషం కలిగింది. ప్రదర్శన తర్వాత ఏటా ఏదో రూపంలో డబ్బులు కూడదీసి అనాథలకు సహాయం ఇద్దామని కావ్య కోరింది. అందుకు ఆమె ఇంకా తన స్నేహితులు సరే అన్నారు. ఈ కథలో నీతి ఏమిటంటే, మనకు కొద్దిగైనా మానవత్వం ఉండాలి. ఆ మానవత్వంతో ఇంకెవరికైనా సహాయపడితే మనకి మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంటుంది. ఇంకా ఈ కథ సమాప్తం నేస్తాలు కథ కంచికి మనం ఇంటికి. నేను ఇంకా ఉంటాను మన నేస్తాలు. ధన్యవాదములు.